నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. మాఘమాసం ఎంత గొప్పదో మాఘపురాణం చదవడం వల్ల వినడం వల్ల కూడా అంతే మంచి ఫలితాన్ని వస్తుందండి. మరి ఈ మాఘపురాణం అన్ని అధ్యాయాలు ఒక్కదాని తర్వాత ఒకటి ప్రతిరోజు నేను వీడియో పెడతానండి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ మాఘపురాణం చెప్పే మహద్భాగ్యాన్ని ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారని అనుకుంటున్నాను. ఈ మాఘపురాణం చెప్పడం వల్ల వినటం వల్ల మీకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని వేడుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మాఘపురాణము 1వ అధ్యాయము, మాఘమాస మహిమ. ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశము కర్మధర్మ ధ్యాన పారాయణమే సర్వోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్ని ఇచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వల్ల వచ్చే పుణ్యం బగణ్యమైనది, అంటే ఇంత అని లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను, అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశము తృణకాష్ట జల సమృద్ధమై తపోయోగ్యమైన ప్రదేశముగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రమే పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉండే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమంలోని మహర్షులు చూడ్డానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షులననే ఆయన కుమారుడు సూత మహర్షి అందరిలా ఆ యాగాన్ని చూడ్డానికి విచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. శౌనికాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. ఇలా ఒకప్పుడు శౌనికాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదాన్ని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు. తగిన ఆశ్రమంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేనివారు. శరీరం పులకించి ఆనంద పరవశ్యమై రోమములు కూడా పులకించేటట్లు చేయగల సమర్థులు. రోమకములను హర్షము కలిగించేవారు గనుకే రోమహర్షులని సార్ధనామేదయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయనంత వారే, ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశాత్తు మీరు ఈ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకార్యములైన విషయాల్ని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా, దయవంచి మాకు పుణ్యకథల్ని వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలు విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంల పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వల్ల విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపజేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనందాశిష్యుల్ని పొంద ప్రయత్నిస్తాను. మీ ఆజ్ఞ ఏమిటంటే అని సవినయంగా అడిగాను. అప్పుడు మునులు, సూత మహర్షి, లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం,
వైశిష్ట్యాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠాన్ని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘ మహిమను వివరింపమని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణ కాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువును తలుచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహర్షులారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది, విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింత ఉపయోగించేది. చదువుకున్న వారు కొంతమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగింది. గృత్న మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాల్ని పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పదని వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, సర్వ లోకేశ్వర సర్వభూతాదినయ ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధుములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి, మాఘమాస మహిమను వివరింపమని ప్రశ్నించను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, నీవు అడిగిన విషయమే మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలైన నీకు చెప్పేదను తప్పక చెప్పేదను వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమును ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నొందుదురు. గోవు పాదం మాత్రం మునిగే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపమును పోగొట్టును. రెండవ స్నానం వానికి వైకుంఠంలో ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వగలను అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపులున్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమా. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక్కమారు స్నానమైన సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీ పోవును. భక్తిభావంతో నెలంతియూ చేసినచో విష్ణులోకం చేరును. స్నానం చేసి పురాణం విన్నచో అతడు ఋషియే జన్మించును. మాఘస్నానమును మాని విష్ణువును అర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్యాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవును? అతడు భయంకరమైన కుంభీ నరకమున బాధలు పడును. మదగర్వం చే మాఘస్నానం మానిన అదముడు నీచ జన్మలు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచినా పాపం కలుగును. అట్టి పాపములు పోవలనన్న సూర్యునికి నమస్కరించవలను. ప్రాతకాల మాఘస్నానం చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలు పొందుదురుసుమా. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేర్చు ముమ్మారు జలబిందువును శరీరంపై చిలకరించుకున్నా పుణ్యమే. నీచుడైనను మాఘస్నానం చేసినా పాపములన్నీ విడి పుణ్యాత్ముడగును. మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చు. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబలదానము కానీ చేసిన స్నాన ఫలమందు పుణ్యవంతులు అగుదురు. బలవంతంగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికి కూడా పుణ్యం కలుగును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారు చేయవలను. మాఘస్నానం చేయని వారిని నిందించకూడదు, అది మహాపాపమగును. పర్వతముల్లో మేరు పర్వతం ఎంత ఉత్తమమైందో మాఘమాస స్నానం కూడా అంతే ఉత్తమమైన పుణ్యప్రదము సుమా. దిలీపుడైన మహారాజు పెక్కు యాగములు చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనారు వేటకు వెళ్ళను, అనేక మృగములను వేటాడి అలసిపోయాను. మనోహరమైన సరస్సును ఒకదాన్ని చూచి అచ్చట కొంతకాలం విశ్రమించి తన నగరమును ప్రయాణమాను. అప్పుడు ఒక ఉద్దబ్రాహ్మణుడు మహారాజుని కనిపించాను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులు పొందాను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నువ్వు ఈ సరస్సును స్నానం చేసినచో మాఘఫలితం పొందెను. మరి అలాగేనని స్నానం చేసి మరి ఈ మాఘమాస మహిమ ఏమిటో చెప్పమని ఆ వృద్ధ బ్రాహ్మణుని ఈ మహారాజు అడిగాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా చెప్పాను, మాఘమాస స్నాన మహిమ మీ గురువగు వశిష్ఠ మహర్షి వల్ల తెలుసుకొను అని చెప్పి పోయాను.
దిలీప మహారాజు మాఘస్నాన మహిమ తెలుసుకోవాలని కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమంకు వెళ్ళాను. గురువుకు నమస్కరించి మాఘస్నాన మహిమ తెలుపమని అడిగాను. నాయన, దిలీప, నీ కోరిక విశిష్టమైంది. మాఘమాసం చాలా విశిష్టత కలిగినది. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర నెలల్లో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యఫలము ఇచ్చును. మాఘస్నానము వల్ల సర్వ దుఃఖములు పోగొట్టుకుని శుభలాభములు పొందిన కొందరు వృత్తాంతములను వివరించును. దాన్ని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకునమని ప్రయత్నించుము. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము, అంటే వానలు లేనప్పుడు, పంటలు పండలేనప్పుడు, కరువు సమయంలో మాట, వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగను. దీనివల్ల సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడికి ఆ ప్రాంతమును విడిచిటికి ఇష్టము లేకును. కైలాస పర్వత ప్రాంతం ఒకటికి చేరుకుని తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమం నిర్మించుకొని తపమాచరించుచుండెను. పవిత్రమైన మనోహరమైన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నరు మొన్నగా దేవజాతుల వారు వచ్చి ఉండరు. అచ్చట విహరించి ఉత్సాహం పొందుచుండరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడే ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరం మిక్కిలి సుందరమైన, గంభీరమైన, మనోహం విచిత్రమై ఉండెను. వాని ముఖం మాత్రం పులి ముఖమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగానున్నానో పులి మొహం వల్ల విచిత్రంగా, భయంకరంగా ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించి, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి. నా భార్యను చూసేద్దరు కదా, ఆమె సౌందర్యవతి, గుణ సంపద కలది. నేను గంధర్వును. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి, కానీ ఈ భయంకరమైన ఈ పులి ముఖము వల్ల చాలా బాధ కలుగుతుంది. దీన్ని పోగొట్టమని వేడుకొనను. ఈ వికారం వల్ల నాకు సుఖములు, భోగములు నన్ను సంతోషపరచట్లేదు. దయించి నాకు ఈ వికార రూపము పోయేటట్లు చెప్పమని ప్రార్థించాను. భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలిపడి వానికి సాయపడాలని అనుకున్నాను. నాయనా, పూర్వాకృత కర్మం వల్ల ఇలా జరిగింది. గత జన్మలో చేసిన పాపం వల్ల నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టకరము, పేదరికము ఈ మూడును జీవను బాధించును. ఇట్టి వారిని పోగొట్టుకుని శుభలాభం పొందవలనని పుణ్యనదిని అందు స్నానము, దేవ పూజ చేయవలెను. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసం విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును కలిగించును. అన్ని పుణ్యనదుల్లో స్నానము ఆచరించి వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సరియల్లో కానీ ప్రవాహమే అందు స్నానము చేసినచో అంత ఫలితము వచ్చును. ఆ గాంధర్వుడు ముని చెప్పినట్లుగే మాఘస్నానము, దేవతా పూజ మాసమంతయు చేసెను. ఆ పుణ్యవశము వల్ల పులిముఖము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చును. గాంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వచనమును పొంది తన భార్యతో పాటు తన లోకమునకు వెళ్ళిపోయాను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను వింటివి కదా, మరి ఒక కథను చెప్పేదను వినుము అని వశిష్ఠుడు ఇట్లు పలికెను. ఇది మాఘ పురాణము 1వ అధ్యాయము సమాప్తము.